హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ న్యూస్ వరల్డ్. ఈరోజు మాకు తెలిసిన వాళ్ళు అయ్యప్ప పూజ చేస్తున్నారండి, వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. నేనైతే ఫస్ట్ టైం అయ్యప్ప పూజ చూడటము. నాకైతే ఎలా చేస్తారు ఏంటి నాకేం తెలియదు. పూజ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. నేనైతే అరౌండ్ 11:30 అట్లా వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అప్పటికే పూజ స్టార్ట్ అయిందనమాట. ఇంకా మేము చిన్న చిన్న పనులు అంటే పనులన్నీ వాళ్ళే చేసేస్తున్నారు. నాకు వచ్చేసి ఏం లేకుండా అనమాట, ఊరికే కూర్చున్నాను. కొన్ని పూలు ఒకటే సపరేట్ చేశాను అనమాట, తొడమెల్లు అవి ఒకటే. ఇంకా వీళ్ళు అయ్యప్ప స్వాములు వచ్చేసి దేవుడి కోసం పంచామృతము తయారు చేస్తున్నారనమాట. ఇంకా ఆల్రెడీ భజన స్టార్ట్ అయ్యిందండి. నేను చాలా వరకు అయితే వాయిస్ ఓవర్ ఇవ్వను, ఎందుకంటే న్యాచురల్గా చూస్తేనే ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. ఎక్కడైతే వాయిస్ ఇవ్వకూడదో అక్కడేమి ఇవ్వనండి. మ్యాక్సిమము రియల్ వీడియో పెట్టడానికే ట్రై చేస్తాను. అట్లా చూస్తేనే మనకు ఆ భజనలు ఆ పాటలు అవన్నీ వింటే ఒక పూజ విధానం తెలుస్తుంది. ఇంకా వీడియో అయితే మొదలవుతుందండి. Oh,
Thank you.
ఓ
మనకి శబరిమల వెళ్ళే ప్రజలు అందరికి కూడా బిగులైంది. అందరికీ అంటే ఒక మూడు నాలుగు రోజులు పద్యం చేసుకోవడం స్వామి శరణం చెప్పండి, మనకి తెలుగుండదు. మన అంతరాలలు స్వామి ఇక్కడ చూసినా శివులంతా పెట్టుకెళ్ళండి. తర్వాత వచ్చిన పూజ అయిపోయిందండి. స్వామి వాళ్ళు వచ్చేసి భోజనాలు చేస్తున్నారని చేస్తున్నారు. ఇంకా మేము బయటకు వచ్చేసామన్నమాట. ఫస్ట్ వాళ్ళు భోజనం చేసేసుకొని ఎవరైతే పూజ చేయించారో వాళ్ళ దగ్గర నుంచి తాంబూలం తీసుకొని వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చి వెళ్తారు కదా. వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం పూజకు వెళ్ళిన వాళ్ళు భోజనం చేసుకుంటామన్నమాట. మేమైతే వాళ్ళ పాద పూజ చేసుకుంటారు కదా, భోజనం చేసి వాళ్ళని ఆశీర్వదించి మనకు వచ్చేదారిలో మనం కూడా వాళ్ళని పాద పూజ చేసుకోవచ్చు అన్నమాట. నేను మా చిన్నపాప అయితే చేసుకున్నాము. అది చాలా పుణ్యం అంటారు కదా, అందుకే మేము కూడా అందరము
చేసుకున్నామన్నమాట. ఇంక ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి దేవుడికి పూజ చేస్తున్నారు అంటే పూజ చేస్తున్నారన్నమాట. ఇంటి ఎవరైతే పూజ చేపిస్తున్నారో వాళ్ళు మళ్ళీ ఒకసారి పూజ చేస్తున్నారు. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మా పాప అప్పటికే ఇంకా ఆకలి 2:30 ఆ టైం అయిందన్నమాట. ఆ టైం పూజ అయిపోయే వరకు ఇంక భోజనం అంత స్వాములు అంత భోజనాలు చేసే వరకు అరౌండ్ 4 ఏమో అయిపోయిందండి. ఇంకా మళ్ళీ మా పెద్ద పాప వస్తుందని చెప్పేసి నేను తొందరగా చిన్న పాపకి తినిపించుకొని నేను తినేసి ఇంటికి బయలుదేరిపోయామన్నమాట. ఇంకా వచ్చే ముందర ఇంకొకసారి దేవుడికి దండం పెట్టేసుకొని వచ్చాము. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటే ఉండొచ్చండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేయండి. కాకపోతే నేను ఇంకా చాలా వరకు కట్ చేసి పెట్టాను, ఎక్కువ లెంత్ కాకూడదు.